లగచర్లలో గొడవ చేసి మంట పెట్టారు. పాలమూరు జిల్లా అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు. విపక్షాల ఉచ్చులో పడొద్దని ప్రజలకు సీఎం రేవంత్ సూచన. కాళేశ్వరం నీళ్లు లేకపోయినా రికార్డు స్థాయిలో ధాన్యం పండింది. రుణమాఫీ చేయకుండా మీలాగా తప్పించుకోలేదని బీఆర్ఎస్ పై భట్టి విమర్శలు. మహేశ్వరం నియోజకవర్గంలో 69 కోట్లతో అభివృద్ది పనులు శంకుస్థాపన చేసిన మంత్రి శ్రీధర్ బాబు బీఆర్ఎస్ హయాంలో ఒక్క గ్రూప్స్ 1 నోటిఫికేషన్ ఇవ్వలేదని విమర్శలు. రేపు తెలంగాణ ప్రజల ముందు చార్జ్షీట్ పెట్టబోతున్నా. కాంగ్రెస్ కొత్తగా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఏడాది అవుతున్నా రేషన్ కార్డుల జారీ లేదని విమర్శలు. అక్రమంగా తరలిస్తున్న అలుగును పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు. సత్యసాయి జిల్లా కదిరిలో ఘటన. నిందితుడు బాబా ఫక్రుద్దీన్ కు అరెస్ట్ చేసిన పోలీసులు. మేడ్చల్ పూడూరులో భారీ అగ్ని ప్రమాదం. సీసీఐ గౌడంలో చెలరేగిన మంటలు. మంటల్ని అదుపు చేసిన ఫైర్ సిబ్బంది. గౌడంలో నిల్వ చేసిన పత్తి పూర్తిగా దగ్ధం. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో కొండ చిలువ కలకలం. పొలంలో కనిపించడంతో పరుగులు తీసిన కూలీలు. పామును పట్టుకున్న అడవిలో విడిచిపెట్టిన స్నేక్ క్యాచర్. తెలంగాణపై ఫెంజల్ తుఫాన్ ఎఫెక్ట్. ఇవాళ రేపు పలు జిల్లాలకు వరుస సూచన. 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా క్లౌడీ వెదర్ సిచ్యువేషన్స్.